భవ్య రామమందిరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రామమందిరం నిర్మాణం కోసం హిందూ సంఘాలు రామభక్తుల నుంచి విరాళాలను సేకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆందోల్ నియోజకవర్గంలో విరాళాల సేకరణ కోసం నిర్వహించిన హిందూ బంధువుల ద్విచక్ర రథయాత్రలో స్థానిక శాసనసభ్యులు శ్రీ చంటిక్రాంతి కిరణ్ పాల్గొన్నారు. స్వయంగా బైక్ నడిపి విరాళాలు సేకరించారు. అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామమందిర నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాలని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భారీగా రామభక్తులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.